అసలు సారక్క సమక్క ఎవరు పోనే అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ ఏమిటి చరిత్ర అదేదో ఒక అడవి దేవత ఏదో ఒక గ్రామ దేవత సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాటి ఆ పేరు బ్యాంకులు పెట్టేశారని తర్వాత ఇప్పుడు దట్ బికేమ్ ఎ బిజినెస్ నౌ అన్యాయం చేశారండి అది ఒక చెడు నువ్వు సమాజంలో కావాలని వ్యాపింప చేస్తున్నావు అయితే దాంట్లో మేమేదో గ్రామ దేవతల్ని తూలనాడినట్లుగాను తద్వారా ఆదివాసీలందరికీ కూడా అది ఒక అవమానకరంగా భావించినట్లుగాను కూడా చాలా మంది అనుకుంటున్నారు బహుశా వారు దాన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మహిళా సమాజానికి మూల కేంద్రం ఆ మహిళల్లో సామాన్యులే మంచి ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు జనాల్ని ప్రభావితం చేసేటటువంటి దేవతలుగా ఉండేవాళ్ళు వాళ్ళని చిన్న చూపు చూసేటటువంటి పద్ధతిని మేము ఎప్పుడు ప్రోత్సహించాం దాన్ని ఎంకరేజ్ చేయం కూడా కానీ ఆ పేరుతో జరిగేటటువంటి అరాచకాలు పక్కన ఉంటాయే అలాంటి వాళ్ళని మనం తప్పకుండా అరికట్టాల్సిన బాధ్యత ఉంటుంది దాని గురించి హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సో దాన్ని అర్థం చేసుకోనటువంటి వ్యక్తులు చాలామంది చాలా వర్గాల్లోంచి బహుశా కారణం ఏమిటి అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ వివేచనకే మేము వదిలేస్తున్నాం మీ అలే మీ ప్రెస్ వాళ్ళకి కోడిగుట్లకి వెంట్రుకను లాగే అలవాటు చాలా బాగుంది చాలా ఎక్కువ ఉంది మీకు లేని దాన్ని మాట్లాడడం అనేటటువంటిది మీలో చాలా ఉంది మాకెప్పుడు రాజకీయాలు అనేటటువంటి చాలా దూరం మా దగ్గర అందరూ సమానమే